Last class we have discussed personal accounts, present impersonal accounts. Impersonal accounts two types. One is real account, another one is nominal account. Okay, process manaku real account, nominal account. First one is real account. Real account. This accounts relating to assets or trader are known as real account. Okay, process manaku ee real account deniki sambandhinchindi ఆస్తులకు సంబంధించింది. ఆస్తులు అనగా అసెట్స్. అసెట్స్ కు సంబంధించినటువంటి అకౌంట్ ఏమంటాం మనం ఇక్కడ? రియల్ అకౌంట్. ఈ రియల్ అకౌంట్ ని వాస్తవిక ఖాతాగా చెప్పవచ్చును. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఈ రియల్ అకౌంట్ కి సంబంధించినటువంటి అకౌంటింగ్ రూల్ చూద్దాం. అకౌంటింగ్ రూల్, అకౌంటింగ్ రూల్ వచ్చేసి మనకు డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్రెడిట్ వచ్చేసి మనకు వాట్ గోస్ అవుట్. ఇక్కడ వచ్చేసి మనకు ఈ అకౌంట్ దేనికి సంబంధించింది? అసెట్స్ కి సంబంధించింది. అయితే ఇక్కడ వచ్చేసి మనకు డెబిట్ ఏం చేస్తాము? అసెట్స్ ఇన్ అయితే ఏం చేస్తాము? డెబిట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా వచ్చేసి మనకు అసెట్ అవుట్ అయితే ఏం చేస్తాం మనము? క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకే, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు అసెట్స్ చూద్దాం. అసెట్స్ టూ టైప్స్, టాంజబుల్ అసెట్స్, సెకండ్ వచ్చేసి ఇంటాంజబుల్ అసెట్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు టాంజబుల్ అసెట్స్. టాంజబుల్ అసెట్స్ అనగా ఇక్కడ మనకు ఫిజికల్ గా కనిపించే వాటిని ఏమంటాం మనము? టాంజబుల్ అసెట్స్ గా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఫర్నిచర్. బిల్డింగ్ ఫర్నిచర్ అంటే మనకు ఫిజికల్ గా కనపడుతుంది. కాబట్టి వీటిని ఏమంటాం మనము? టాంజబుల్ అసెట్స్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటి మనకు? ఇంటాంజబుల్ అసెట్స్. ఇంటాంజబుల్ అసెట్స్ వచ్చేసి గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్. ఇంటాంజబుల్ అసెట్స్ అనగా కంటికి కనిపించినటువంటి ఆస్తులు. ఆ ఆస్తులు ఏంటి ఇక్కడ మనకు? గుడ్ విల్, ట్రేడ్ మార్క్ గా చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ చూద్దాం అనుకోండి మనం టాంజబుల్ అసెట్స్. టాంజబుల్ అసెట్స్ సంబంధించి మనం ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. పర్చేజ్ ఫర్నిచర్ విత్ క్యాష్. ఫర్నిచర్ అనేది ఇక్కడ మనకేంటి? టాంజబుల్ అసెట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటుంది ఇక్కడ? పర్చేజ్ ఫర్నిచర్ విత్ క్యాష్, నగదుతో ఫర్నిచర్ ను కొనుగోలు చేయడం జరిగింది. ఎంత? 30,000. 30,000 తోనే ఫర్నిచర్ కొనుగోలు చేసినాము. అయితే దీనికి వచ్చేసి మనం ఏం చేయాలి? ఎంట్రీ రాయాలి, అకౌంటింగ్ రూల్. ఈ అకౌంటింగ్ రూల్ ఏ విధంగా ఉంటుందంటే, ఫర్నిచర్ అకౌంట్ డెటా టు క్యాష్ అకౌంట్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫర్నిచర్ అనేది అసెట్. ఓకే, ఇక్కడ క్యాష్ కూడా ఏంటి? అసెట్. ఈ రెండు అసెట్స్ అంటే ఇక్కడ వచ్చే మనకి ఏంటి? ఫర్నిచర్ అసెట్, క్యాష్ అసెట్. ఫర్నిచర్ అనేది ఇన్ అయింది, అదే విధంగా క్యాష్ అనేది ఏమైంది? అవుట్ అయింది. ఓకే, ఇక్కడ మనము అకౌంటింగ్ రూల్ చూసినాం. అకౌంటింగ్ రూల్ ఏ విధంగా ఉంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, ఫర్నిచర్ పర్చేజ్ ఫర్నిచర్ విత్ క్యాష్. ఓకే, ఫర్నిచర్ ని కొనడం జరిగింది దేంతో? క్యాష్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఫర్నిచర్ అనేది మనకు ఇన్ అయింది, సంస్థలోనికి రావడం జరిగింది. కాబట్టి ఏం చేసినాము మనము? డెబిట్ చేసినాము. అదే విధంగా వచ్చేసి మనకు క్యాష్, క్యాష్ అనేది వన్ ఆఫ్ ది అసెట్. ఈ అసెట్ ఏమైంది మనకి ఇక్కడ? అవుట్ అయిపోయింది. కాబట్టి ఇన్ అయిన అసెట్ ఏం చేసినాము? డెబిట్ చేసినాము. అవుట్ అయిన అసెట్ ఏం చేసినాము? క్రెడిట్ చేయడం జరిగింది. అకౌంటింగ్ లో ఏ విధంగా ఇక్కడ మనకి ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఓకే, దీనికి వచ్చేసి మనకు నారేషన్. నారేషన్ అండి, బీయింగ్ పర్చేజ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్, పర్చేజ్ ఫర్నిచర్ విత్ క్యాష్ గా చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ ఏం చూసినాం మనము? అసెట్ ని పర్చేజ్ చేసినప్పుడు. అసెట్ ని పర్చేజ్ చేసినప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఉండే. అదే విధంగా వచ్చేసి మనకు అసెట్ ని సేల్ చేసినప్పుడు, అమ్మినప్పుడు, అమ్మినప్పుడు ఏ విధంగా ఉండదు చూద్దాం. ఇక్కడ చూడండి మనకి ఎగ్జాంపుల్ చూడండి, సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్.
20,000. Okay? Ikkada vachesi manaku furniture ni ammadam jarigindi. Enta kamminam ikkada 20,000 ki ammi vesinaamu. Aithe vachesi ikkada manaku entry chudam. Accounting rule. Accounting rule e vidhanga untadandi. Cash account debtor to sales account. Okay? Ikkada vachesi manaku chudandi ee furniture. Furniture ni jarigindi ikkada manaku sale chesinaamu. Sale chesinaam ante samstha nunchi out ayipoyindi. Ante bayatiki vellipovadam jarigindi. Kabatti ikkada vachesi manaku cash furniture entha untunnada for cash ee cash ante devaindi ikkada manaku innayindi. Ante furniture asset ade vidhanga cash kuda asset. Ikkada vachesi manaku one asset emo out ayyindi inko asset emo ikkada innayindi. Kabatti ikkada vachesi manaku entry ee vidhanga rastunnamu cash account debtor to sales account. Aithe ikkada manaku doubt raavachu e vidhanga furniture nu purchase chesinappudu furniture account debtor to cash account ani rastunnam. Okay, ikkada vachesi manaku furniture asset ani cheptunnamu cash kuda asset ani cheptunnam. Ikkada meeda manaku kuda furniture in ayindi cash out ayindi. Kabatti ikkada manaku furniture account debtor to cash account ga rastunnam kaani సేల్ చేసినప్పుడు మాత్రం అర్థం కాదు. ఏ విధంగా రాసుకోవాలంటే సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్ అన్నప్పుడు ఫర్నిచర్ అమ్ముతున్నాము కాబట్టి దేనికి అమ్ముతున్నాము దేంతో క్యాష్ కి. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని మాత్రమే రాసుకోవాలి. ఎందుకంటే ఫర్నిచర్ ని ఎప్పుడైనా ఆస్తిని క్రెడిట్ చేయకూడదు. అకౌంటింగ్ రూల్ ప్రకారము అసెట్ ని క్రెడిట్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ మనకి ఎంత ఏ విధంగా వస్తుంది క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఓకే, ఇక్కడ కూడా వచ్చేసి మనకు సేల్ నారేషన్. నారేషన్ ఏ విధంగా ఉంటుందంటే బి సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు నగదుకు ఫర్నిచర్ ని అమ్మినందున. ఓకే, ఇదేంటి మనకు ఇంపర్సనల్ అకౌంట్ కి సంబంధించింది. ఇంపర్సనల్ అకౌంట్ సంబంధించిన ఫస్ట్ అయితే మనకు రియల్ అకౌంట్ గా చెప్పుకున్నాం, అదే విధంగా నామినల్ అకౌంటింగ్ గా చెప్పుకున్నాము.